ప్రస్తుతం నూట పదకొండు జీవోను పూర్తిగా ఎత్తివేయకుండా ఆ పరిధిని తగ్గించి జంట జలాశయాల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఫారం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి సూచించారు అప్పటి పరిస్థితుల్లో తీసుకొచ్చిన నూట పదకొండు జీవో కారణంగా అభివృద్ధి ఆగిపోతుందని నూట పదకొండు జీవో పరిధిని కుదించి చర్యలు తీసుకోవాలంటున్న పద్మనాభరెడ్డితో మా ప్రతినిధి బ్రహ్మాజీ ఫేస్ టు ఫేస్ హిమాచనగర్ జంట జలాశయాల సంరక్షణ కోసం తీసుకొచ్చినటువంటి త్రిబుల్ వన్ జివోని ప్రభుత్వం ఎత్తివేస్తామని చెప్పి ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో అసలు ఈ జీవో ఎత్తేయడం వల్ల వచ్చే అనర్ధాలు కానీ లాభాలు కానీ ఏమున్నాయి అసలు ఈ యొక్క జీవో ప్రత్యేకత ఏంటిది అసలు మనతో ఫోరం గుడ్ గవర్నెన్స్ పద్మనాభ రెడ్డి గారు ఉన్నారు సార్ ఈ త్రిబుల్ వన్ జీవో ఎత్తేస్తామని సీఎం చెప్పారు కదా అంటే అసలు జీవో ఎత్తేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందని చెప్పి అంటే ఈ ట్రిబుల్ వన్ జీవో అన్నది దాని పూర్వపరాలోకి వెళితే సుమారు ఒక వంద సంవత్సరాల క్రితము హైదరాబాద్ నగరం వరదలకు గురైనప్పుడు అప్పటి రాజు ఈ యొక్క రెండు అనకట్టలు కట్టినాడు ఒకటి ఈసా మీద ఒకటి మూసే మీద సో ఈ హిమాయసాగర్ ముఖ్యంగా గండిపేటని మనం అంటాం దాన్ని అది ఒక వరదలను కంట్రోల్ చేసుడే కాక హైదరాబాద్ నగరానికి మంచినీటి సప్లై కూడా చేసేది మన హైదరాబాద్ నగరానికంటే అది ఎత్తు ప్రదేశంలో ఉండటంతో గ్రావిటేషన్తోనే నీళ్ళు వచ్చేటి పంపింగ్ ఏం అవసరం లేకుండా కాలక్రమేణా హైదరాబాద్ నగరం అది కట్టినప్పుడు హైదరాబాద్ నగరం అంతా నాలుగైదు లక్షల జనాభా ఉండి ఉంటుంది కాలక్రమేణా జనాభా పెరుగుతూ పోయిన తర్వాత నగరం యొక్క మంచినీటి అవసరాల కోసమని ఇంకొక రెండు ప్రాజెక్టు తీసుకున్నారు అదేంటంటే మాంజీరా ప్రాజెక్టు సింగూర్ ప్రాజెక్టు అప్పటి వరకు బొటాబోటిగా నీరు సరిపోతుండే కానీ ఈ యొక్క ఏదైతే జంట జలాశయాలున్నారో దాని పై భాగం లోపల ఇండస్ట్రీస్ రావడము ప్రజలు తర్వాత అగ్రికల్చర్ కాకుండా ఇతరత్ర రకరకాలైన అవసరాలకు వాడడం వలన అవుతున్నాయి నీరు కాబట్టి ఈ దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ హైయెస్ట్ ఫ్లడ్ లెవెల్ నుంచి పది కిలోమీటర్ల క్యాచ్మెంట్ ఏరియా లోపల కొన్ని స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవాలా అని చెప్పి రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచే చర్చలు స్టార్ట్ అయినాయి చివరకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ ట్రిపుల్ వన్ అంటే ఒక వంద పదకొండు జియో అన్నది అదొక అందరి నోట్లో నానుపుతున్నది ఇప్పుడు ఇవాళ ట్రిపుల్ వన్ జీవో అన్నది ఇచ్చినారు దాంట్లో ఒక ఐదు కండిషన్స్ పెట్టినారనమాట ఏంటంటే ఈ యొక్క దాంట్లోపల ఆ చుట్టుపక్కల పది కిలోమీటర్ లోపల ఎటువంటి కర్మాగారాలు రావద్దు ఎటువంటి ఇతరత్ర నిర్మాణాలు రాదు టెన్ పర్సెంటే వాడాలి ఈ విధంగా జీవో పెట్టినారు అప్పుడు మనకు ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సగం వరకు మంచి నీరు సరఫరా ఈ రెండు జలాశయాలు చేసేటి ఇరవై సంవత్సరాలు గడిచింది రెండు వేల పదహారు లోపల పరిస్థితి మొత్తం చేంజ్ అయిపోయింది అప్పటికి మనము కృష్ణా గోదావరి నీళ్లను తెచ్చుకునే స్టేజ్కి వచ్చేసినాము కాబట్టి ఈ యొక్క ఏదైతే రెండు జంట ఉన్నాయో వాటి అవసరం తగ్గుతూ పోయింది అదే కాకుండా అన్ కూడా చాలా మట్టుకు అక్కడ కాలేజెస్ రావడము ఫామ్ హౌజెస్ రావడము కలుషితం అవుతూ పోయింది ఇదే కాకుండా ఈ యొక్క ట్రిపుల్ వన్ జివోతోని ఒక ఎనభై నాలుగు గ్రామాల్లో ఎఫెక్ట్ అవుతూ ఉంది వాళ్ళకంటే చుట్టుపక్కల గ్రామాల లోపల ప్రజలకేమో భూముల ధరల ఆకాశాన్ని అంటున్నాయి వాళ్ళు అమ్ముకుంటున్నారు కొంటున్నారు ఇక్కడ ఈ ట్రిపుల్ వన్ జివోతోని ఈ యొక్క భూములు ధరలు పెరగడం లేదు గ్రామాలు కూడా పెరగడం లేదు ఎందుకంటే పెద్దగా ఇండ్లు కట్టుకోవాలన్నా కానీ ఈ ట్రిపుల్ వన్ జీవో ఏరియా లోపల కట్టడానికి లేదు అనమాట జీ ప్లస్ టూ కట్టుకోవాలని ఉంది సరే ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేస్తే అంటే ఎత్తివేయాల్సిన అవసరం ఉందా ఎత్తు ఎత్తివేస్తే ఎటువంటి ఉపయోగం ఉంటుంది అంటే ప్రభుత్వానికి ఆదాయం పరంగా కావచ్చు అక్కడ లోపలగా ఉన్నటువంటి విలేజెస్ వాళ్ళందరికి కావచ్చు ఒకవేళ నష్టం ఉంటే జలాశయాలకి నష్టం ఉండే అవకాశం ఉంటుంది అసలు ఈ త్రిపుల్ వన్ జీవోని ఎత్తివేస్తే జరిగే లాభ నష్టాలు ఏముంటాయి అంటే ట్రిపుల్ వన్ జివో దాని యొక్క ఉద్దేశము ఈ యొక్క ఇది ఉండాలా ఉంటే ఏ విధంగా ఉండాలా ఈ మాదిరిగా ఆ జియో ఇష్యూ చేసిన తర్వాత ఇంకొక జివో చేసినారు త్రీ ఎయిటీ నైన్ అని దాంట్లోపల ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసినారు రెండు వేల పదహారులో ఆ కమిటీ లోపల ఏదంటే ప్రిన్సిపల్ సెక్రటరీ కమాండ్ ఏరియా అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఐ అండ్ అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత వాటర్ బోర్డు చైర్మన్ ఈ ముగ్గురితో కమిటీ పెట్టి మీరు ఈ ట్రిపుల్ వన్ జీవో ఉంచాలా తీసేయాలా ట్రిపుల్ వన్ జీవో తీసేసినట్టయితే దాని యొక్క ఎఫెక్ట్స్ ఏముంటాయి అలాగే ఈ యొక్క ఎనభై నాలుగు గ్రామాల ప్రజల యొక్క అవసరాలు ఏమేమి ఉన్నాయి ఈ విధంగా ఒక నాలుగైదు కండిషన్స్ పెట్టి ఎంక్వైరీ చేసి మీరు కావాలనుకుంటే కొందరు ఎక్స్పర్ట్స్ తీసుకోండి గ్రౌండ్ వాటర్ వాళ్ళని తీసుకోవచ్చు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని తీసుకొని మాకు ఫార్టీ ఫైవ్ డేస్లో రిపోర్ట్ ఇవ్వమన్నారు మొత్తం మీద ప్రస్తుత పరిస్థితుల్లో త్రిబుల్ వన్ జీవోను పూర్తిగా విత్తే విత్తవేయకుండా సడల్ నుంచి కుదించడం లాంటివి చేస్తే చాలా వరకు ఉపయోగం ఉంటుంది ప్రస్తుతం త్రిబుల్ వన్ జీవో అవసరం లేని నేపథ్యంలో ప్రభుత్వ చర్యలు చర్య తీసు చర్యలు తీసుకొని ఇక జెండా జలాశయాలను సంరక్షించే విధంగా చర్యలు మాత్రం తీసుకుంటే త్రిబుల్ వన్ జీవోను కుదించినా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు పద్మనాభరెడ్డి కెమెరా పర్సన్ శాంతో బ్రహ్మాజీ హైదరాబాద్